అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంచి చేస్తారా మోసం చేస్తారా అని వారు తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ జనాభాలో సగం తెలుగుదేశంతో మనమని బీసీల ఓట్ల కోసం ఈ స్లోగాన్ని వాడారు. దీన్ని బేస్ చేసుకుని బీసీల రక్షణ చట్టానికి కూడా హామీ ఇచ్చారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనాభాలో సగం అన్న విషయాన్ని మర్చిపోయారా, లేకపోతే బీసీలు సగం కన్నా తక్కువైపోయారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. జనాభాలో సగం ఉన్న బీసీలకి గతంలో మీరు అనుసరించినటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పదవిని బీసీలకు కేటాయిస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా మరి ప్రకటన చేయాలి. అదేవిధంగా ఒకప్పుడు రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించినటువంటి మీరు ఈ రోజున ముఖ్యమంత్రి పదవి ఒకటికే పరిమితం చేయడానికి కారణం ఏంటి? మీ పొత్తుల కన్నా బీసీలు తక్కువైపోయారా? మీ పొత్తుల కన్నా బీసీలు తక్కువైపోయారా? మరి రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని బీసీలకి కేటాయిస్తారా లేదా అనేటువంటి విషయానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా బీసీలు రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సభ్యుల పదవులన్నీ కూడా బీసీలతోనే భర్తీ చేస్తున్నారా లేదా అనే విషయానికి కూడా మీరు స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తూ బీసీలని నెత్తిని పెట్టుకోమని నేనేం చెప్పట్లా, మాకు సమాన అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంచి చేస్తారా మోసం చేస్తారా అనేది మీరు తీసుకునే నిర్ణయాల మీద రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ వర్గాలందరితో పాటు ప్రజలకు కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాము.